హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. మొత్తానికైతే దీపావళి నుంచి కొన్ని పథకాలు, కొన్ని గ్యారంటీలు అయితే అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ లో కొన్ని పథకాలు, కొన్ని గ్యారంటీలు అయితే హామీ అయితే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. కొన్ని పథకాలు, కొన్ని గ్యారంటీలు అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదు. కాబట్టి ఏవైతే పథకాలు, గ్యారంటీలు అమలు చేయలేదో ఆ పథకాలు, గ్యారంటీలు అయితే దీపావళి నుంచి అమలు చేయబోతున్నారు. కాబట్టి చెప్పచ్చు, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దావి 8 నెలలు పైన అవుతుంది, ఇంకా పథకాలు, గ్యారంటీలు అమలు చేయలేదు అనేసి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నెపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీపావళి నుంచి కొన్ని పథకాలు, కొన్ని గ్యారంటీలు అయితే అమలు చేయబోతున్నారు, దాదాపుగా 5. కాబట్టి ఇదొక సువాదం చెప్పచ్చు. కాబట్టి ఎవరికి అమలు చేస్తారు, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహాన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీపావళి నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు, అలానే గ్యారంటీలు కూడా. మొత్తానికి సువాదం చెప్పచ్చు. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే కొన్ని పథకాలు, కొన్ని గ్యారంటీ అయితే ఇచ్చింది. కాబట్టి ఆ పథకాలు, ఆ గ్యారంటీలు అయితే దీపావళి నుంచి అమలు చేయబోతున్నారు. కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి. మనకైతే దాదాపు 5 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు దీపావళి నుంచి. కాబట్టి ఈ వీడియో క్లారిటీ చెప్తాను, ఏ పథకాలు ఎవరికొరకు అమలు చేస్తారు దానిపై. మొదటి పథకం వచ్చేసి ఆసరా పింఛన. గత ప్రభుత్వం ఆసరా పింఛనిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులకి అయితే పింఛన్ అయితే పంపించేసింది. అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులకు, వితంతువులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అయితే అమలు చేసి ఇవ్వలేదనేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నెపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకం చేయూత పథకం కింద పింఛన్ అయితే పెంచి, అలాగే కొత్త వాళ్ళు కూడా పింఛన్ అయితే అయిపోతున్నారు దీపావళి నుంచి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది. కాబట్టి ఈ నెపథ్యంలో ఇంటింటికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వే చేయించింది. ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే లిస్టులో పేరు చేర్చుకొని, ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో వాళ్ళకైతే లిస్టులో నుంచి పేరు తీయేశారు. మొత్తానికైతే ఆ నివేదిక మొత్తం సీఎం తే సమర్పించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికైతే ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులకు, వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతారు దీపావళి నుంచి. మొత్తానికి సువాదం చెప్పచ్చు. ఇంకా ప్రతి నెల ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారంట. కాబట్టి మీరు అయితే సిద్ధంగా అవుతుండండి. వృద్ధులు, వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున చేయూత పథకం కింద పింఛన్ అయితే పెంచి దీపావళి నుంచి ఇస్తారంట. అలాగే కొత్త వాళ్ళు కూడా పింఛన్ అయితే ఇస్తారంట. అలాగే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము. కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేనేసి మహిళల దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నెపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 అయితే డబ్బులు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు అధికారులు మహాలక్ష్మి పథకంలో భాగంగా. ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి అయితే మొత్తం పరిశీలించి మనకైతే దీపావళి నుంచి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి మనకైతే దీపావళి రోజు మనకైతే ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తారు. అధికారులే ఇంటింటికి వచ్చి ఇస్తారంట డబ్బులు. కొంతమందికి చౌక దుకాణంలో అంటే రేషన్ షాప్ లో ఇస్తారంట. మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే రేషన్ షాప్ లో మీరు అయితే ఆధార్ కార్డు చూపిస్తే ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట. కొంతమందికి అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు అయితే ఇస్తారంట 2,500. కాబట్టి దీపావళి రోజు మనకైతే ఈ పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారంట. ఇంకా ప్రతి నెల ఇదే విధంగా డబ్బులు అయితే ఇస్తారు ప్రతి మహిళకి 2,500 చొప్పున. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అయితే దీపావళి నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి. కాబట్టి ఇది గమనించాలి. కాబట్టి ఇదొక సువాదం అని చెప్పొచ్చు. అలానే మరో పథకం వచ్చేసి రైతు రుణమాఫీ. రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు రైతుమాఫీ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి, కాబట్టి వాళ్ళకైతే రైతుమాఫీ చేస్తాం తెలంగాణ కాంగ్రెస్ అధికారికి వచ్చిన వెంటనే అని చెప్పారు. కాబట్టి కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతుమాఫీ చేశారు 3 విడతల్లో రూపాయి నుంచి 2 లక్షల లోపు. కొంతమంది రైతుమాఫీ చేయలేదు. కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న అర్హత ఉన్న రైతుమాఫీ కాలేదో వాళ్ళకైతే దీపావళి నుంచి రైతుమాఫీ చేస్తారంట. కాబట్టి మొత్తానికి సువాదం చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు అధికారులు. ఎందుకంటే కొంతమంది రైతుమాఫీ అయింది రైతులకి, కొంతమంది రైతుమాఫీ అయితే కాలేదు రైతులకి. కాబట్టి ఎవరికైతే రైతులకు రైతుమాఫీ కాలేదో అర్హత ఉన్నా వాళ్ళకైతే లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మనకైతే దీపావళి నుంచి రూపాయి నుంచి 2 లక్షల లోపు ఎవరైతే బ్యాంకుల దగ్గర నుంచి రైతుమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే రైతుమాఫీ చేస్తారంట రైతులకి. కాబట్టి దీపావళి నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు. బ్యాంకుల డబ్బులు అయితే విడుదల చేస్తారంట దీపావళి నుంచి. రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతుమాఫీ తీసుకున్న వాళ్ళకి. కాబట్టి ఇదో సువాదం చెప్పొచ్చు. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. రేషన్ కార్డు లేకపోయినా రైతుమాఫీ చేస్తారంట. ఎందుకు
ఎందుకంటే కొంతమంది రైతులు రేషన్ కార్డు ఉంటే రైతు ఆప్ చేస్తాను అనుకుంటున్నారు, రేషన్ కార్డు లేకపోయినా రైతు ఆప్ చేస్తారంట. దీపావళి నుంచి మనకైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు ఆప్ తీసుకునే వాళ్ళకైతే రైతు ఆప్ చేస్తారంట. దీపావళి నుంచి ఈ రైతు ఆప్ సంబంధించిన పథకం అయితే అమలు చేస్తారంట. కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేసింది. ఎకరానికి 10,000 చొప్పున, తొలి విడత 5,000, రెండో విడత 5,000. అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఎకరానికి 15,000 చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేస్తామని చెప్పారు. రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత 7,500, రెండో విడత 7,500. కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం 7,500 అయితే డబ్బు విడుదల చేయబోతున్నారు. మొత్తానికి సుమారు చెప్పచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు. రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేయబోతున్నారు. పథకంలో భాగంగా 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేయబోతున్నారు. దీపావళి నుంచి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేయబోతున్నారు దీపావళి నుంచి. కాబట్టి ఇది శుభం చెప్పచ్చు. కాబట్టి మీరు అయితే సిద్ధంగా అవుతుందండి, మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నా లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంస్థ పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి ఇది గమనించాలి. అలానే మరో పథకం వచ్చేసి ఇంద్ర మిల్లు. కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోవడం డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. ఇందిరా మిల్లు పథకంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారికి వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ పథకం అమలు చేయబోతున్నారు. కొంతమందికి అయితే ఈ పథకం అమలు చేశారు, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి మళ్ళీ ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు దీపావళి నుంచి. కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు. ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తారు. ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇస్తారు 5 లక్షలు. దళితులకి అయితే 1 లక్ష డబ్బులు అయితే ఇస్తారు. మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి ఏ నేపథ్యం మనకైతే దీపావళి నుంచి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇంద్రమిల్లు పథకం. కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు. కాబట్టి మొత్తానికి అయితే దీపావళి నుంచి ఈ ఇంద్రమిల్లు పథకం అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి మనకైతే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తారు. అలా ఇంటి స్థలం ఉన్న వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తారు 5 లక్షలు. దళితులకి అయితే 1 లక్ష డబ్బులు అయితే ఇస్తారు. మొత్తానికి అయితే దీపావళి నుంచి ఈ ఇంద్రమిల్లు పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఇదో స్వాగతం చెప్పచ్చు. కాబట్టి మొత్తానికి అయితే ఈ 5 పథకాలు దీపావళి నుంచి అమలు చేయబోతున్నారు. మొత్తానికి అయితే దీపావళి నుంచి ఈ 5 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. చేయూత పథకం కింద పెంచే కూడా పెంచేయబోతున్నారు. అలానే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి అయితే 2,000 చొప్పున డబ్బులు ఇవ్వబోతున్నారు. అలానే రైతులకైతే రైతు ఆఫ్ చేయబోతున్నారు. అలానే రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేయబోతున్నారు. అలానే ఇంద్రమిల్లు పథకంలో భాగంగా మనకైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి అలానే డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు. మొత్తానికి అయితే ఈ 5 పథకాలు అయితే మనకైతే దీపావళి నుంచి అమలు చేయబోతున్నారు. ఇది ఒక సువాదం చెప్పచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి నుంచి 5 పథకాలు అమలు చేస్తున్నారనేసి చాలా మంది రైతులకి ప్రజలకి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవం చేసుకోండి. టైగర్ వాచ్ గైస్, థ్యాంక్ యూ.